ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చూద్దాము. ఇక్కడ మీరు నేమ్ అయితే మీరు ఇంతకుముందు ఇది నేను చూపించాను కదా. సో ఇది డీజే మ్యూజిక్ X21 అండి. సో ఇది మనం బాక్స్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది ఓవర్ వ్యూ వచ్చేసి. ఒకసారి నేను కంప్లీట్గా చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించడం జరిగింది. సో నేను దీనికోసం మీకు మొబైల్లో చూపిస్తాను. ఇక డీజే మ్యూజిక్ X21 ఫ్రంట్లో మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డబుల్ డైనమిక్ అని చెప్పేసి వస్తుంది. అంటే డబుల్ డైనమిక్ అంటే మీకు సౌండ్ క్లారిటీ మాత్రం సూపర్గా వస్తుంది. దీన్ని నేను ఒకసారి చూపిస్తాను ఎండింగ్లో. మీకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మీ ఇక్కడ వైర్లెస్ హెడ్సెట్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో అదొకటి. ఇక్కడ మీకు డౌన్లో అయితే ఏం లేదు. లెఫ్ట్లో అయితే కూడా డబుల్ డైనమిక్ అని చెప్పేసి మీకు కొన్ని వేరియంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. బ్లాక్, వైట్ అని చెప్పేసి, తర్వాత ఎల్లో కలర్ ఇచ్చాడు, ఇంకొకటి అది సిల్వర్ కలర్ ఇచ్చాడు. సో సిల్వర్ కలర్ మనకు ప్రింట్ అవ్వలేదు. ఇంకొకటి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమో నెక్స్ట్ సాంగ్ అని చెప్పేసి ఉంది. అంటే ఇక్కడ బటన్స్ గురించి మెన్షన్ చేశాడు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని. సో నేను కంప్లీట్గా హెడ్ఫోన్ ఓపెన్ చేశాక మీకు చూపిస్తాను ఏంటన్నది. అండ్ కింద చూసుకున్నట్లయితే టెక్నికల్ స్పెసిఫికేషన్ అని చెప్పేసి చూపించడం జరిగింది. వైర్లెస్ స్పెసిఫికేషన్ అని చెప్పేసి 4.2+ EDR అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ వైర్లెస్ ప్రొఫైల్ అని చెప్పేసి HFP 1.6 ఇచ్చాడు. సో అది దీని ఏంటంటే, ఇది ప్రొఫైల్ ఏంటంటే మీకు అర్థమయ్యే చెప్తాను సింపుల్గా. దీని యొక్క వైర్లెస్ డిస్టెన్స్ అండ్ క్వాలిటీ అండి. సో సూపర్గా ఉంటుంది. అండ్ దీని రేంజ్ అంటే మీరు ఏ రేంజ్ వరకు ఇది గుంజగలదు అంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే 10 మీటర్ల వరకు ఈ యొక్క హెడ్ఫోన్స్ని మనం యూజ్ చేయొచ్చు. అంటే మీ మొబైల్ ఇక్కడ పెట్టి 10 మీటర్స్ డిస్టెన్స్లో కూడా మీరు ఈ హెడ్సెట్ని యూజ్ చేయొచ్చు. బ్లూటూత్తో కనెక్ట్ చేస్తారు కాబట్టి అంత డిస్టెన్స్లో మనం అసలు యూజ్ చేయం. మ్యాక్సిమం మన ఫోన్ మొబైల్లో ఉంటుంది, లేకుంటే ఇంట్లో ఉంటే మనం బయట ఉంటాం. అంతకన్నా ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉండదు. సో ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మీరు నాయిస్ రిడక్షన్, నాయిస్ దీనిలో అయితే మనకు నాయిస్ రిడక్షన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో నాయిస్ రిడక్షన్ ఎందుకంటే మీరు ఏదైనా రికార్డ్ చేసినప్పుడు వాయిస్ రికార్డ్ అవ్వడానికి మీకు యూజ్ అవుతుంది. మరి మీరు కాల్ మాట్లాడినప్పుడు మీకు అవతల వాళ్ళకి క్లియర్గా వినిపిస్తుంది అన్నట్టు. సో ఒకసారి నేను ఎండింగ్లో ఒక నేను మాట్లాడి కొన్ని క్లిప్స్ నేను యాడ్ చేస్తాను చూడండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ స్టాండ్ బై టైమ్, అంటే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాను అంటే 175 అవర్స్ అని ఇచ్చారు. సో ఇది 175 అవర్స్ అన్నది నిజమా అబద్ధమో తెలియదు కానీ, సో దీన్ని బ్యాకప్ అయితే బాగానే ఉంది. నేను చూసాను ఆల్రెడీ. సో నేను చూసి నేను ఇప్పుడు చెప్తున్నాను. సో బాగానే ఉంది వర్క్, అయితే వర్క్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కన్వర్జేషన్ టైం, అంటే మనం ఫోన్ మాట్లాడుకునే టైం, అంటే ఫోన్ మాట్లాడచ్చు అని చెప్పేసి 5 అవర్స్ మనం కంటిన్యూగా ఫోన్ మాట్లాడచ్చు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో అది కూడా మరి 5 అవర్స్ కంటిన్యూగా అంటే మనకు తెలియదు, మనం అంతగానో యూజ్ చేయం. బట్ సో 5 అవర్స్ అయితే మనం వాల్ మెన్షన్ చేయడం జరిగింది. బాక్స్ మీద 100 రాస్తారు. సో అన్నీ మనం నిజమని నమ్మం. ఛార్జింగ్ టైం వచ్చేసి 1 అవర్ అని చెప్పేసింది. సో నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు కంప్లీట్ ఛార్జింగ్ అయితే 40 మినిట్స్లో పెట్టేశాను. సో మరి అది 1 అవర్ తీసుకోలేదు. సో అందులో కొంచెం ఛార్జింగ్ ఉన్నట్టుంది. సో అది ఇక వార్నింగ్ అని చెప్పేసి కొంచెం ఇవ్వడం జరిగింది కింద. అది మనకు పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇది కంప్లీట్ బాక్స్ అయితే. ఒకసారి దీని గురించి నేను ఇప్పుడు అమెజాన్లో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు నేమ్ అయితే మళ్ళీ చూసుకోవచ్చు ఒకసారి, డీజే మ్యూజిక్ X21 అని చెప్పేసి. ఫిగర్ కూడా చూసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను ఇక్కడ అమెజాన్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, అమెజాన్ ఓపెన్ చేసిన జరిగింది. సో అమెజాన్లో నేను ఏం చేస్తానంటే సెర్చ్ చేస్తాను డీజే మ్యూజిక్ అని చెప్పేసి. ఒకసారి మనం చూద్దాము. సో దీన్ని నేను కొన్ని వేరే చూపిస్తాను మీకు క్లియర్గా. డీజే మ్యూజిక్ XT21 మీరు గుర్తుంచుకోండి, XT21, ఓకేనా. సో XT21 నేను టైప్ చేశాను. సో టైప్ చేస్తే మీకు ఇక్కడ టాప్లో కనిపించింది చూసారా. సో 699 వేరియంట్ నేను దీనే తెప్పించడం జరిగింది. సో ఇది చూసుకున్నట్లయితే స్ట్రాన్ వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్ అని చెప్పేసి మనం మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది నేను తెప్పించాను. అండ్ దీనిలో వైట్ కలర్ ఉంది. వైట్ కలర్ ప్రైస్ వచ్చరికి 899 ఉంది. సో కొంచెం అది ఎక్స్పెన్సివ్ అనిపించింది. సేమ్ కంపెనీ. సో నాకు వైట్ కన్నా ఒకే బ్లాక్ అయినా పర్లేదు అనిపించింది. అండ్ కిందికి వెళ్తే ఇక్కడ 590 ఒక బ్లాక్ వేరియంట్ ఉంది కానీ, సో ఇది కొంచెం నాకు అంత నచ్చలేదు. సో దీనిలో కొంచెం స్పెసిఫికేషన్స్ బాగాలేవని చెప్పేసి నేను ఆర్డర్ చేయలేదు. అండ్ దీని కింద మనం చూసుకున్నట్లయితే సేమ్ బ్లాక్ హెడ్సెట్ కానీ 799 ఉంది. సో ఇది వేరే ప్రొవైడరు, అంటే వేరే మన ఏమంటారు అంటే సెల్లర్స్. ఇది వేరే సెల్లరు, మనకు ఇది వేరే సెల్లరు. సో సేమ్ సెల్లర్ కాదు కానీ, బట్ సేమ్ ప్రోడక్ట్. సో ఇక 699కి వచ్చింది, ఇక 799కి వచ్చింది. సో అందుకని చెప్పేసి నేను 699 ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చాను. అండ్ ఇది ఓకే, నేనైతే ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సో నేను లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని అయితే నార్మల్గా ఓపెన్ చేసి దీనిలో అసలు ఈ బాక్స్లో ఏమొచ్చో మనం అసలు చూసుకుందాం. సో దీని కంప్లీట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి దీనిలో ఏమేమి మనకి ఇచ్చాడో అసలు ఏంటివి అని ఒకసారి మనం చూద్దాము. సో ఇది కంప్లీట్ ఓవర్ వ్యూ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. నార్మల్గా ఇది ఓపెన్ చేశానండి, బట్ ఒకసారి మళ్ళీ ఓపెన్ చేద్దామని చెప్పేసి ఆన్ చేశాను. సో ఇది ఓపెన్ చేస్తే మనకు దీనిలో ఇలా వచ్చేసాయి.
సో దీనిలో ఏం లేదు, ఎంటీ, ఓకేనా. ఇది పక్కన పెట్టేస్తున్నాను, దీంతో అంత ఇంపార్టెంట్ ఏం లేదు. సో మనకి ఇది ఇది వచ్చింది. ఇక గుర్తుంచుకోండి, ఇవి మనకి ఇయర్ బడ్స్ అంటారు. సో ఇక్కడ మనకు ఫోర్ ఇచ్చాడు, రెండు స్మాల్ పీసెస్ ఇచ్చాడు, రెండు లార్జ్ పీసెస్ ఇచ్చాడు. అండ్ ఇది క్లిప్ మనం కలర్కి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది మనం ఇది. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ చూసుకున్నట్లయితే ఒక హెడ్ ఫోన్స్ అనొచ్చు, హెడ్సెట్ అనొచ్చు. సో ఇక్కడ హెడ్సెట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఛార్జర్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇది యూఎస్బి పోర్ట్, సి టైప్ సి కదండి ఇది, యూఎస్బి. సో మనం నార్మల్గా అన్ని ఆండ్రాయిడ్స్ కూడా నార్మల్గానే వస్తాయి. అండ్ ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి యూజర్ మాన్యువల్ చదివేంత ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు. అండ్ మనకి ఆ మ్యాక్సిమం తెలియదు, నార్మల్గా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది యూఎస్బి పోర్టు. సో ఇది మీకు మ్యాక్సిమం అందరికీ ఉంటాయి యూఎస్బి పోర్ట్స్. సో ఇది యూజ్ చేసుకోవచ్చు. కానీ కేబుల్ అయితే చాలా చిన్నగా ఉందండి, చాలా అంటే చాలా చిన్నగా ఉంది. ఎందుకంటే ఇంత చిన్నది అంటే కొంచెం ఇక మన ఛార్జర్ యూజ్ చేసుకోవాలి, మరీ చిన్నగా ఉంది. ఓకేనా, మన ఛార్జర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు ఫైనల్గా మన దగ్గర ఉన్నైతే బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఆర్ హెడ్సెట్. సో ఇది కంప్లీట్ వ్యూ అయితే, దీని వ్యూ అయితే ఒకసారి దీనిలో మనం చూసుకుందాం ఎలా ఉందన్నది. ఇక్కడ మనకు మిడిల్లో అయితే ఇలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్లస్, ఇక్కడ మైక్ ఉంది, ఇక్కడ అయితే మీకు మైక్. సో ఇది మనకు నాయిస్ రిడక్షన్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ వాయిస్ ప్లస్ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు. అండ్ ఇది టర్న్ ఆఫ్, టర్న్ ఆన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ డౌన్లో అయితే ఏం లేదు. సో ఇక్కడ మనం రొటేట్ చేస్తే ఇక్కడ మనకు ఛార్జింగ్ పిన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది యూఎస్బి ఛార్జింగ్ అండి. సో నెక్స్ట్ ఇటు మనం ఇటు చూసుకున్నట్లయితే మనకు టూ సైడ్స్ మనకు హెడ్సెట్ అయితే నార్మల్గా మనకు చోలబెట్టుకోవడానికి అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి రైట్, ఒకటి లెఫ్ట్. సో ఇక్కడ రైట్ లెఫ్ట్ అయితే మెన్షన్ చేయలేడు, నేను చూస్తున్నాను. సో మెన్షన్ చేయలేగానే మనం ఎటన్నా యూజ్ చేసుకోవచ్చు, అది మీ కంఫర్టబుల్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మీ కంఫర్టబుల్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. బట్ లుక్ మాత్రం సూపర్ ఉన్నది, క్వాలిటీ మాత్రం బాగుంది. సో దీనిలో డబుల్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. సో డబుల్ సౌండ్ మంచిగా ఉంది, బేస్ అయితే బాగా వస్తుంది. సో ఒకసారి మీ దగ్గరికి తీసుకొస్తున్నాను చూడండి, మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. సో నాకు నచ్చిన నేను తీసుకున్నాను. సో నా పర్సనల్ యూజ్కి నేను తీసుకున్నాను అనుకోండి, లేదంటే అన్బాక్సింగ్ అనుకోండి. బట్ మన ఛానల్లో పెద్ద పెద్ద ప్రొడక్షన్ అంటే చాలా కష్టం కాబట్టి చిన్న చిన్ననే చేస్తున్నాను. సో ఇది హెడ్సెట్ అయితే, ఇవి అయితేనేమో మనకు జస్ట్ 699 అయితే వచ్చేసాయి. సో మనం ఇది కాలర్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కాలర్కి సంబంధించిన క్లిప్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని నేను మొబైల్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఒక దీన్ని ఫుల్ ఛార్జింగ్ పెట్టాను, ఒకసారి మొబైల్ కనెక్ట్ చేసి చూపిస్తాను. అండ్ గుర్తుంచుకోండి, ఫస్ట్ టైం మీరు ఆన్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని ఈ యొక్క పవర్ బటన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి, లేదంటే మీకు ఇబ్బంది అవుతుంది. సో ఇది నేను ఇప్పుడు ప్రెస్ చేసి పట్టుకుంటాను చూడండి, దాని దీనికి ప్రెస్ చేసి పట్టుకుంటాను చూడండి, లార్జ్ ప్రెస్ చేయండి కొంచెం, అక్కడ చూడండి లైట్ వచ్చింది, ఇప్పుడు రెడ్ వచ్చింది, ఇప్పుడు ఓకే కంటిన్యూగా వచ్చింది. సో ఇలా కంటిన్యూగా బ్లింక్ అయ్యేటట్టు రావాలి. ఏంది బ్లూ కలర్ను రెడ్ కలర్ కంటిన్యూ బ్లింక్ అయ్యేదాకా మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇది పట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఫోన్లో మీరు బ్లూటూత్ ఆప్షన్ని ఓపెన్ చేయండి, మీ మొబైల్ ఎక్కడ బ్లూటూత్ ఆప్షన్ ఉందో. సో దీన్ని టర్న్ ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద సెర్చ్ చేయండి, ఇందులో మీకు ఎక్కడైతే డీజే మ్యూజిక్ అని కనిపిస్తుందో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ పేర్ చేశానంటే కనెక్ట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ చూపిస్తుంది డీజే మ్యూజిక్ అని చెప్పేసి. సో కనెక్ట్ చేయండి. మీరు కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఆటోమేటిక్గా దీంట్లో మీకు చెప్తుంది కనెక్టెడ్ అని చెప్పేసి, మీకు స్పీకర్లో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కనెక్టెడ్ చూడండి, ఇక్కడ కనెక్టెడ్ అని ఇలా చెప్పేసింది ఆల్రెడీ. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యూట్యూబ్లో ఒక మ్యూజిక్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. సో ఒకసారి చూద్దాం. ఓకే, నేను ఫుల్ మ్యూజిక్ ఫుల్ వాల్యూ అయితే పెట్టాను. ఓకేనా, ఇప్పుడు నీకు ఫోన్ అయితే పక్కకు పెట్టడం జరుగుతుంది. సో చూద్దాం మనం సౌండ్ అయితే ఎలా వినిపిస్తుంది అన్నది. సో ఇవైతే మనకి హెడ్సెట్, దీనిలో మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో మీరు కంప్లీట్ ఇంక్రీజ్ చేసిన తర్వాత మీకు ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో అది కొంచెం సౌండ్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అర్థమైందా? సో అంతవరకు అది మీకు ఫుల్, మీరు సౌండ్ వినొచ్చు, సౌండ్ క్వాలిటీ. ఇక్కడ నేను ఇది మైక్ బోయంలోకి యూజ్ చేస్తున్నాను. సో సౌండ్ అయితే మీరు వినొచ్చు ఏ రేంజ్లో వస్తుందో. మొత్తం తక్కువలో పెట్టుకోవచ్చు, నేను తక్కువ పెడుతున్నాను హెడ్సెట్లో. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, పర్ఫెక్ట్ అయితే వర్క్ ఉంది. ఓకేనా, అండ్ ఒకసారి నెక్స్ట్ సాంగ్ మనకు నెక్స్ట్ సాంగ్ అనేది ఒకసారి నేను ట్రై చేస్తాను, మరి ఏ విధంగా వర్క్ అవుతుందో నెక్స్ట్ సాంగ్ ఒకసారి మనం చూద్దాము. సో ఏ విధంగా ఉందో
వన్స్ ఏం చేస్తానంటే నేను దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటాను ఒకసారి. సో ఇక్కడ చూడండి, నేను దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాను. సో సాంగ్ అనేది మనకు నెక్స్ట్ అయిపోయింది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి జరుగుతుంది. సో మనకు అది అండ్ మనకి నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వలే కానీ ఈ ప్లస్ బటన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీనిలో మనకు కంప్లీట్గా అన్నీ కూడా జరిగింది, బట్ మెన్షన్ చేయలేదు నెక్స్ట్ అని చెప్పేసి. సో నెక్స్ట్ సాంగ్ ఫార్వర్డ్ సాంగ్ అని చెప్పేసి బ్యాక్వర్డ్ సాంగ్ మనకు అందులో మెన్షన్ చేయలేదు. ఇక్కడ పాస్ అనేది మెన్షన్ చేయలేదు కానీ ఇది కంప్లీట్గా మనకు అన్నీ యూజ్ అవుతుంది.